ఈ పరిస్థితిలో కూడా ఇంత పాండమిక్ సిట్యుయేషన్ నడుస్తా ఉంటే తన రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు చర్య తన సొంత ఎంపి రఘురామ కృష్ణరాజు విషయం చూస్తాం మనం ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ఆటవిక రాజ్యం నడుస్తుందా అనేటువంటిది మనం రఘురామ కృష్ణరాజు విషయంలో చెప్పొచ్చు అన్నమాట తన సొంత పార్టీ ఎంపీ అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తే ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ పరిస్థితి ఇట్లానే ఉంటది అని ఒక ఎగ్జాంపుల్ చూపించడం కోసం మరి ఎంత దారుణంగా ఒక ఎంపీ మీద ఒక గౌరవ ఎంపీ మీద ఎంత దారుణంగా మరి ఆయన్ని హింసించిన అరెస్ట్ చేసినటువంటి పద్ధతి గాని పెట్టినటువంటి కేసులు పద్ధతి గాని చాలా దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించింది అనే దాని విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ఎవరైనా విమర్శించేటువంటి హక్కు ప్రజాస్వామ్యం రాజ్యాంగం మానవులకు కల్పించినటువంటి ఒక సౌకర్యం అటువంటిది ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించకూడదు ఎవరు విమర్శించినా వాళ్ళని దేశద్రోహుల కింద కేసులు పెట్టి లోపలేసి హింసిస్తాము కొడతాము చాలా దుర్మార్గంగా దారుణంగా కొడతారు కొట్టినటువంటి పరిస్థితి సొంత పార్టీ ఎంపీనే మరి అరెస్ట్ చేసి కొట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ కరోనా రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరేది ఏంటంటే ఈ సందర్భంగా మీరు ఇప్పటికైనా బెడ్స్ పెంచే దాని విషయంలోనైతేనేమి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే దాని విషయంలోనైతేనేమి వ్యాక్సిన్ ఏదైతే నేను నిన్న చూశాం వ్యాక్సిన్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవ్వకూడదు అనేటువంటి దాని విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వాలి అనేటువంటి దానికి ఆల్రెడీ మరి కేంద్ర మంత్రికి లెటర్ రాసున్నారు 9/5/21 ఒక హాస్పిటల్ రిప్రజెంటేషన్ మీద ప్రైవేట్ హాస్పిటల్కి వ్యాక్సిన్ ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఆల్రెడీ కేంద్ర మంత్రికి ఉత్తరం రాస్తున్నారు ప్రైవేటు ప్రభుత్వం రెండు ఇవాళ ఏ రకంగా అయితే మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పేషెంట్స్ని చేర్చుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ప్రొవిజన్ ఇచ్చారో అదేవిధంగా ప్రభుత్వం ప్రైవేటు రెండింటిలో కనుక వ్యాక్సిన్ వేయించుకునేటువంటి అవకాశం ఉంటే ఇవాళ వ్యాక్సిన్ తప్ప ఇంకొక మార్గం లేదు ఎంత ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇటువంటి రాజకీయాలు చేసి కక్ష సాధింపు చర్యల కన్నా కూడా మీరు వ్యాక్సిన్ ఎక్కువ తీసుకొచ్చి ప్రధానమంత్రి గారితో మాట్లాడి అవసరమైతే మేము కూడా మా పార్టీ నుంచి కూడా సపోర్ట్ చేస్తాం ఎక్కువ వ్యాక్సిన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలి అని వెంటిలేటర్స్ దేశం మొత్తం మీద 34,040 ఇస్తే ఒక ఆంధ్ర రాష్ట్రానికి 4,960 కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు వెంటిలేటర్స్ ఇచ్చిందని ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేకంగా మరి చూస్తున్నటువంటి పరిస్థితిలో ఇవాళ కరోనా ఉన్నటువంటి ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో మన రాష్ట్రం 5వ రాష్ట్రంగా ఉన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం మీరు ఈ వెంటిలేటర్స్ ఇంకా ఎక్కువ సాధించే విషయంలోనైతేనేమి వ్యాక్సిన్ ఎక్కువ తెచ్చుకునే దాని విషయంలోనైతేనేమి మీరు ప్రయత్నం చేయండి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి మరి సపోర్ట్ చేసి ఇవ్వమని చెప్పేసి మేము కూడా రిక్వెస్ట్ చేస్తాము అలాగే ఈ కక్ష సాధింపు చర్యలు ఏదైతే ఉందో మానుకొని పూర్తిగా మీ ఎఫర్ట్స్ అన్నీ కూడా కోవిడ్ పేషెంట్లని చూసేదాని విషయం కోసం ఇంకా బెడ్స్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేదాని విషయం కోసం రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ మార్కెట్లో ఫ్రీగా దొరికేదాని విషయం కోసం వ్యాక్సిన్ ఎక్కువ మందికి వ్యాక్సినే ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి సంజీవిని అందుకని వ్యాక్సిన్ ఎక్కువ తీసుకొచ్చేదాని విషయంలో శ్రద్ధ చూపండి మీరు రాజకీయ కక్షలు
కక్షలను పక్కన పెట్టి కొంతకాలం రాజకీయాలు పక్కన పెట్టి కోవిడ్ పేషెంట్ల మీద దృష్టి సారించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తం మీద కూడా 10 ఇంటికా నుంచి 12 ఇంటి వరకు మరి ధర్నా ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయింది కోవిడ్ ని ఎదుర్కొనే విషయంలో కోవిడ్ ని మేనేజ్ చేసే దాని విషయంలో కోవిడ్ విషయంలో వాక్సిన్స్ తెచ్చే దాని విషయంలో ఆక్సిజన్ సప్లై చేసే దాని విషయంలో పూర్తిగా గవర్నమెంట్ ఫెయిల్ అయిందనేటువంటి ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ రోజున మరి ధర్నా పిలుపు ఇవ్వటం ఈ రోజు 10 ఇంటికా నుంచి 12 ఇంటి వరకు కూడా రాష్ట్రం మొత్తం మీద అందరం ఎవరిళ్ళలో వాళ్ళం నిరసన తెలియజేస్తూ ఈ ధర్నా చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రం గనక అడిగితే ఇప్పుడు ఇదే చెప్పాం మీకు వెంటిలేటర్స్ రాష్ట్ర దేశం మొత్తానికి 34,000 ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి 4,900 ఇచ్చినారు అట్లా కదా అట్లానే అడిగితే తప్పకుండా మరి తెలంగాణ ముఖ్యమంత్రి హాస్పిటల్స్ విజిట్ చేశాడు మన ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి బయటికి రాలే మన ముఖ్యమంత్రి కూడా హాస్పిటల్స్ విజిట్ చేయాలనేటువంటిది మేము కూడా ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రిని చూసి కనీసం నేర్చుకొని వస్తే మన ముఖ్యమంత్రి గారిని అడిగితే ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు కూడా ఇన్వాల్వ్ అవుతారు దాంట్లో ఏం సందేహం లేదు ఎందుకంటే మెడికల్ అండ్ హెల్త్ సబ్జెక్ట్ స్టేట్ సబ్జెక్ట్ ఆయన రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి దాని గురించి పట్టించుకున్నాడు బానే ఉంది కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కిషన్ రెడ్డి గారిని అడిగితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగినా కనీసం హెల్త్ మినిస్టర్ అడిగినా కూడా కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా పట్టించుకుంటారు మా తరపు నుంచి నేను అదే చెప్పాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక ముందుకు వస్తే మా పార్టీకి కూడా ఈ వ్యాక్సిన్స్ ఎక్కువ ఈ రాష్ట్రానికి రావడం కోసం ఆల్రెడీ వెంటిలేటర్స్ ఈ రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చారు ఈ రాష్ట్రం మొత్తం మీద మీకు మెడికల్ మొత్తం మీద 5,000 దాకా ఇచ్చారు 4,960 అంటే 5,000 మొత్తం ఇచ్చింది 34 అయితే 34,040 అయితే ఈ రాష్ట్రానికి 5,000 దాకా ఇచ్చినటువంటి పరిస్థితి ఒక రాష్ట్రానికి అంటే ఇవి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినవి కాదు పిఎం కేర్ నిధుల నుండి ఇచ్చినటువంటి పిఎం కేర్ నిధుల నుండి ఇచ్చినటువంటి మరి పిఎం కేర్ నిధుల నుండి ఇచ్చినటువంటి దాంట్లోనే ఈ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చినట్లే కదా చేశారు మరి ఇక్కడ ముఖ్యమంత్రి అడిగాడు ఇక్కడ ముఖ్యమంత్రి అడగలేదుగా నేను అదే కదా చెబుతుంది ఈ ముఖ్యమంత్రి కనీసం బయటకు అక్కడ ముఖ్యమంత్రి హాస్పిటల్స్ తిరుగుతున్నాడు రివ్యూ చేస్తున్నాడు రోజు దాని గురించి పట్టించుకుంటున్నాడు ఇక్కడ అసలు ముఖ్యమంత్రి రాజకీయ అసలు ఏమీ మాట్లాడలేదు బయటికి రావట్లేదు ఇంట్లో నుంచి మేము కూడా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి తాడేపల్లి నుంచి బయటకు వచ్చి కాస్త హాస్పిటల్స్ విజిట్ చేస్తే హాస్పిటల్స్ పరిస్థితి బాగుంటుంది పేషెంట్స్కి మెరుగైన వైద్య సౌకర్యం దొరుకుద్దని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం